నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మదన్ గారు. అదే అదే ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని కూడా విన్నాను నేను. ఏ స్టోరీ చెప్పాలా అని. ఏ స్టోరీస్ లేవు, ప్రెజెంట్ అయితే మా వైఫే నా లవ్. ఇక్కడ ఉన్నారా మీ వైఫ్? ఇక్కడే ఉన్నారా? అది చెప్పొచ్చు కదా మీరు ముందు. అదే ప్రెజెంట్ అది చెప్తున్నా. ఇప్పుడు మైక్ లేదనుకొని చెప్పండి. ఏదన్నా గట్టిగా అడిగితే చెప్తారా? మీకు బాగా తెలిసినట్టుంది కదండి ఆయన లవ్ స్టోరీస్. పోనీ చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళిన కొట్టనని మీరు మాట ఇవ్వండి. మీరు కొట్టారు కదా, అది ఒక కెమెరా సాక్షిగా చెప్పారు కొట్టనని. పాస్ట్ లేదు మేడం, పాస్ట్ లేదు. బట్ లవ్ గురించి మంచి అభిప్రాయం ఉంది. అందులో స్మరణ్కు చాలా ఎమోషన్స్ ఉన్నాయి లవ్ మీద, అందుకే ఆయన ద్వారా కనెక్ట్ అయ్యి ఈ సినిమా తీస్తాం. అంతే ఎమోషన్ చూశారు కదా స్మరణ్ది, ఎమోషన్ సినిమా. స్మరణ్ ఎమోషన్స్ చాలా మంది చూసినట్టున్నారు ఇప్పుడు. అందుకే మంచి లవ్ ఫీల్ ఉంది స్మరణ్లో. ఆ లవ్ ఫీల్తోనే నాని అండ్ నాని అంటే అంజన్ అండ్ స్మరణ్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయింది అప్పట్లోనే. అది నాకు నచ్చింది, నాకు నచ్చి అంజన్ అండ్ నేను ఒకే ఊరు వాళ్ళమే. ఇప్పుడు బార్డర్లో జరుగుతుంది కదా ఆ సినిమా, ఆ బార్డర్లో మేమిద్దరు ఒకే ఊరు వాళ్ళమే. అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ మాది స్టార్ట్ అయింది 10 ఇయర్స్ నుంచి. సో వాళ్ళ స్ట్రగల్ చూసి స్టార్ట్ అయింది ఈ సినిమా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 18th వస్తుంది, అందరూ చూడండి. మంచి లవ్ ఫీల్ ఉంది మూవీలో. ఇందాక చెప్పారు కదా కొద్దిగా ట్రూ బేస్డ్ అనేసి, కొద్దిగా ట్రూ బేసెస్ ఉన్న లవ్ స్టోరీస్ మీకే తెలుసు. పాస్ట్ మూవీస్ అన్ని ఎలా హిట్ అయ్యాయో, కొత్త పాత అనే ఉండదు. ఫీల్ ఉన్న మూవీస్కి కొత్త పాత అనే ఏమి ఉండదు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. హీరోయిన్ లాస్ట్ 30-40 మినిట్స్లో చాలా సూపర్గా చేసింది. ఓకే చెప్పే. మీరు ఏమైనా చెప్పండి ఎక్సెప్ట్ బూతులు, ఏమైనా మాట్లాడుతున్నా. బూతులు అనేది ఈ మూవీలోను లేవు, మాలోను లేవు. అంత ట్రూ సినిమా ఇది, అంత ట్రూ సినిమా. మా స్మరణ్ అంత అంటే బయట నుంచి స్మరణ్కి ఎమోషన్స్ అనేవి తక్కువ ఉంటాయి, కానీ మూవీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. కాదు మీరు ఎందుకో స్మరణ్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నారు. ఆయన అంటే ఎప్పుడైనా సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్లో దమ్ ఉండాలి. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ కంటెంట్ అంతా స్మరణ్లో ఉంది. ఆ దాన్ని వీళ్ళు మళ్ళీ అంజన్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది. సో వాళ్ళు అందుకని 10 ఇయర్స్ నుంచి ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా వాళ్ళిద్దరు కాంబినేషన్ వదలలేదు. సో తీస్తే ఇతనితోనే తీయాలని, ఈయన ఇద్దరు కాంబినేషన్లోనే ఫస్ట్ మూవీ రావాలని ఇద్దరు స్ట్రగల్ చేస్తే మేము వచ్చినాం 3rd పర్సన్స్ అంతే. నేను ఒక్కడనే కాదు, చాలా దీంట్లో 7 మెంబర్స్ ఉన్నారు. అంటే అందరూ కజిన్స్, మేమంతా అంత కజిన్స్ కలిపి చేసిన మూవీ లవ్ రెడ్డి. 18th వస్తుందండి, చూసాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన డబ్బులు 10 రెట్లుగా తిరిగి మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ మీ వైఫ్ అంటే మీకు భయం ఉంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చు, లైఫ్లో మిమ్మల్ని అనుమానించరు. థ్యాంక్ యూ.